యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇప్పుడు ఆ తాళాలు గుతిని మీ ఆయనే నీ నడుముకు తగిలించాలి. ఏంటి సామ్రాట్ చూస్తున్నావు? మీ అమ్మగారు చేయాల్సింది చేశారు, నువ్వు చేయాల్సిందే ఉందింకా. తీసుకో తాళాలు. సామ్రాట్, శుభకార్యం పూర్తయింది కాబట్టి ఇదిగో నీకు గుడ్ న్యూస్. ఏంటి సార్ ఇది? చాలా రోజులుగా నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాని పర్మిషన్స్ అన్నీ పూర్తయిపోయాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నీది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదేంటి సార్, శ్రీవల్లి పేరు మీద ఉంది? ఇద్దరూ ఒకటే కదా సామ్రాట్. ఇప్పటికే నీకు నేనేదో రాష్ట్రాన్ని దోచిపెడుతున్నట్టుగా కొంతమంది ఏడ్చేస్తున్నారు. అంతమంది ఏడుపు నీకు మంచిది కాదని నీ డ్రీమ్ ప్రాజెక్టు తన పేరు మీద పర్మిషన్ తీసుకున్నాను. ఆరు నెలలుగా అవ్వంది అమ్మాయి పేరు అనుకోగానే అయిపోయింది. శ్రీవల్లి నీ భార్య కావడం నీ అదృష్టం సామ్రాట్. నానా, ఆ ప్రాజెక్ట్ గురించి నువ్వెప్పుడూ చెప్తుంటావు కదా, చూసావా? శ్రీవల్లి చేతికి బాధ్యత అప్పగించగానే నీ కలల ప్రాజెక్టు నీ చేతికొచ్చేసింది. సామ్రాట్, నీ భార్య మంచి అదృష్ట జాతకురాలన్నమాట. బాబు, దంపతులిద్దరూ పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఎంత మంచి శుభవార్త తీసుకొచ్చిన మినిస్టర్ గారి దంపతుల దగ్గర ముందు ఆశీర్వాదం తీసుకోండి. శ్రీవల్లి రామ్మ. పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉండండి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ చిరంజీవ. అష్టైశ్వర్య ఆరోగ్య ప్రాప్తిరస్తు.
మీ అందరి ఆశీర్వాదంతో బిడ్డలు బాగుంటే చాలు. సరే, అందరం కలిసి భోజనం చేద్దాం, పదండి. నాకు మస్త్ ఖుషిగా ఉంది. ఇది ఇదే కదా నేను కోరుకుంది. రోజు రోజుకి వాళ్ళ మార్పు వస్తుంది. వస్తుంది అత్తమ్మా, ఇంకా మస్తు వస్తుంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్. బావ చేత్తో ఇంటి తాళాలు కూడా నీ చేతికే ఇచ్చారంట. అంటే బావ మారిపోయినట్టేగా. అవును ఫ్రెండ్స్, ఇదంతా నువ్వు చేసిన పూజల ఫలితమేనే. ఆ దేవుడి దయ, నీ పట్టుదల వల్ల నీకు మంచి రోజులు మొదలయ్యాయే. మరి మా వల్ల అని కూడా చెప్పలే. అయ్యో మర్చిపోయానే, మీ వల్ల కూడా. మా ఫ్రెండు బావ కలిసి ఉండాలని మేమందరం కూడా ట్రై చేస్తున్నాం. పిల్లలు దేవుడితో సమానం అంటారు. దేవుడు మీ రూపంలో వచ్చి ఈ విధంగా సాయం చేస్తున్నాడన్నమాట. మినిస్టర్ గారు, మినిస్టర్ గారి భార్య ఆశీర్వదించినట్టు జరిగి నీ కడుపు పండి నీకు బిడ్డ పుడితే ఇక నీకు మాకు ఏ ఎదిగులు ఉండదు. గిన్ని జరిగినాక గది జరగకుండా ఉంటుంది అత్తమ్మా. మీరందరూ ఆశీర్వదించినట్టే ఓ బుజ్జి పాపని మీ చేతిలో పెడుతుంది. ఇప్పటిదాకా ఆశపడ్డమే జరిగిందే. ఎందుకంటున్నానంటే వాడు మారింది కొంతే, వాళ్ళు కొండంత కోపం ఇంకా అలాగే ఉంది. నీ మీద ద్వేషం వాళ్ళు ఇంకా బ్రతికే ఉందే. ఆ ఆలోచన చచ్చిపోయినప్పుడే నీ మీద వాడి ప్రేమ బతుకుతుందే. అత్తమ్మా, ఆశ లేనప్పుడే నా మొగుడి కోసం కొట్లాన్నా గసువంటిది. ఆయన జరింత మారిండన్నాక నేను ఇచ్చి పెడతానా? నువ్వనుకున్నది తప్పక చేస్తావే శ్రీవల్లి, ఆ నమ్మకం నాకుంది. ఇదేంటి సార్, శ్రీవల్లి పేరు మీద ఉంది? శ్రీవల్లిని వాడికి ఎంత దూరం చేద్దామని ప్రయత్నించినా అంత దగ్గర అవుతుంది. ఇలాగే వదిలేస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడం ఖాయం. శ్రీవల్లిని బయటికి పంపించే అవకాశం లేదన్నప్పుడు ఇక మనం పంపించగలిగేది పైకే.
నీ ఆట ఈ రోజుతో అయిపోతుంది. కోసం చావు సిద్ధంగా ఉంది, ఇంకా నువ్వు పోవడమే ఆలస్యం. కమన్ 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 కమన్. ఇప్పుడిస్తే ఆడుతూనే ఉంటారు, గందుకే రేపు రాండి. బాల్ ఇస్తా గానీ మరి సీత ఇంటికి పోవాలి. నానా సామ్రాట్ ఏం చేసినా శ్రీవల్లికి అనుకూలంగానే మారుతుంది. ఏమండి ఎట్లుంది, మీకేం కాలేదుగా, దెబ్బలు తాకినాయా? చెరెంతలా నక్కుంటే ఆగినట్టయింది, మీకేం కాలేదుగా? నాకేం కాలేదు, నీకేం కాలేదుగా? నాకేం కాలే. థ్యాంక్ యూ శ్రీవల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్ నువ్వు నిజంగా సూపర్ ఫ్రెండ్. బావకేం కాలే, నేను పోయి బావని చూసుకోవాలి, మీరింటికి వండి.
మంచి ఛాన్స్ మిస్ అయింది. ఈసారి మాత్రం నిన్ను వదలనే. రే, ఇది ఆ తాత పనిరా? అక్కనే బావని బాధ పెడతాడా? తాతకి బుద్ధి చెప్పాల్సిందే. అవును, ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడం నాకు ఆనందంగానే ఉంది. సరే, కలుద్దాం. హలో. హాయ్ సామ్రాట్. కంగ్రాచులేషన్స్, మొత్తానికి చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. అవును, ఈ ప్రాజెక్ట్ కోసం నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. మీ మిస్సెస్ పేరు మీద వచ్చిందట కదా, సో మీ మిస్సెస్ లక్కీ అన్నమాట మీకు. ఓకే, పార్టీ గ్రాండ్గా ఇస్తున్నావుగా. ఇస్తానండి, ఇస్తాను. బాయ్. హలో. కంగ్రాచులేషన్స్ సామ్రాట్. యా, థ్యాంక్ యూ. మినిస్టర్ ప్రాజెక్ట్ నీకే వచ్చేలా చేశారుగా. అదే ఆయన అభిమానం. చాలా మంది టెండర్ వేశారా? లాస్ట్ మినిట్ వరకు ఎవరికి వస్తుందా అని తెగ టెన్షన్ పడ్డారు. చివరి నిమిషంలో నీ వైఫ్ పేరు పెట్టి ప్రాజెక్ట్ నీకొచ్చేలా చేశారా మినిస్టర్ గారు. ఎలా అయినా ఆ ప్రాజెక్ట్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇంకా నీకు తిరిగిలేదురా? ఈ ప్రాజెక్ట్తో మార్కెట్లో నీ పేరు మారు మోగిపోతుంది. నీ వైఫ్ పేరు పెట్టగానే ప్రాజెక్ట్ వచ్చిందంటే తను చాలా లక్కీ అన్నమాట. నీ వైఫ్కి కూడా కంగ్రెస్ చెప్పరా. ఓకే, బాయ్. నానా సామ్రాట్, నీకొచ్చింది అంత పెద్ద ప్రాజెక్టా నాన్న? అవును పెద్ద నాన్న. అందరూ చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, సామ్రాట్ లెవలే మారిపోయిందని బయట అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే నాకు ఆనందంగా ఉంది నాన్న. కానీ ఆ ప్రాజెక్టు శ్రీవల్లి పేరు మీద రావడం నాకేం అర్థం కావట్లేదు నాన్న. ఇప్పటికే మన మాట విన్న అమ్మాయి ప్రాజెక్టు తన పేరు మీద వచ్చిందంటే ఇంకా మన మాట వింటుందా? ఏంటో నాన్న, రాను రాను ఊబిలో ఇరుక్కుపోతున్నావు. నిండా మునిగాక బయటికి లాగడం కష్టం నాన్న. ముందుగానే జాగ్రత్త పడితే మంచిది, తర్వాత ఇష్టం నాన్న. ఏంట్రా అందరూ కలిసి వచ్చారు? మా స్కూల్ తరపున అనాథాశ్రమానికి డొనేషన్ ఇవ్వడానికి అందరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తున్నాం బావా. నువ్వు ఇవ్వు బావా. మనం మంచి పనులు చేస్తే మనకు దేవుడంతా మంచే చేస్తాడంట. బావా చాలా డబ్బులు ఇస్తాడులే. పర్స్ లేదురా. ఏమా, అందరు కట్టగట్టుకుని వచ్చారు? మీ బావతోనే ముచ్చట్లు పెడతారు? మేము డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాం అక్క. బావ ఎలాగే ఇస్తాడు, నువ్వు కూడా ఇవ్వక. నా తరపున కూడా మీ బావే ఇస్తాడు. సరే, ఇద్దరిది కలిపి నువ్వే ఇవ్వు బావా. పర్స్ కనిపించట్లేదురా.
పర్స్ ఆడెందుకుంటది, వార్డ్ రోబ్ లో ఉంటది. ఏంది గట్లా అయిపోయినరు? ఓ, తాళాలు కావాలనా? అవి గేడున్నాయి.